ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుని పని విధానాన్ని తీర్పు చెప్పేది, మార్పులు వేసేది ప్రజలే. ప్రజల నిర్ణయానికి వదిలేయాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇవాళ రేపు పాల్గొంటారు సార్. మరట్వాడ అండ్ విదర్భ ఆ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సో మోదీ అంటారు కదా సార్, పవన్ కాదు ఒక తుఫాను అని చెప్పి, ఆ తుఫాన్ ఎఫెక్ట్ మహారాష్ట్రలో ఏమైనా ఉంటుందంటారా? ఎలా అంచనా వేయగలమండి? నాకు చెప్పండి, మీకు ఏదన్నా మెసేజ్ చేస్తానికి ఏదన్నా మెథడాలజీ ఉంటే చెప్పండి, దాన్ని బట్టి నేను అంచనా. సినీ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు, కానీ ఎంత ఉంటుంది అనేది ఎవరు అంచనా వేయలేము. ప్రభావం ఉంటుంది కనుకనే పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పిలిచారు కదా, లేకపోతే ఎందుకు పిలుస్తారండి? సో ప్రభావం లేదనుకుంటే అసలు పిలవనే పిలవరు కదా, నాదెల్ల మనోని పిలవలే కదా. సో ప్రభావం ఉంటుంది అందులో అనుమానం లేదు, ఎందుకంటే మహారాష్ట్రలో కాదు ఎక్కడ తెలుగు వాళ్ళున్నా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు. తెలుగు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ప్రభావానికి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అందులో డిస్ప్యూట్ లేదు. అందువల్ల ప్రభావం ఉంటుంది కనుకనే బీజేపీ మహాయుతి మహారాష్ట్రలో వచ్చి క్యాంపెయిన్ చేయమన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన ఎన్డీఏలో భాగము, ఎన్డీఏలో భాగమైనప్పుడు ఆటోమేటిక్గా తన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ప్రచారం చేస్తాడు కూడా, చెయ్యాలి కూడా. ఎంత ప్రభావం ఉంటుంది అనే దగ్గర నా దగ్గర కూడా ఆన్సర్ లేదు, ఎందుకంటే ఎంత ప్రభావం ఉంటుంది అని మెజర్ చేస్తానికి ఏ మెథడాలజీ లేదు, ఏ కొలబద్ద లేదు. రేపు మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచాడని నేను కంక్లూజన్ తీయలేను, ఓడిపోతే పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయాడని కూడా కంక్లూజన్ తీయలేము. ఎందుకంటే ఎన్నికల్లో అనేక ఫ్యాక్టర్స్ ఉంటుంది, ఒక్క ఫ్యాక్టర్తో పవన్ కళ్యాణ్ ప్రచారము అనే అంశం ఆధారంగా మహారాష్ట్రలో ఫలితాలు ఉండవు. కానీ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది, ఉంటుంది కనుకనే పిలుస్తున్నారు, లేకపోతే ఎందుకు పిలుస్తారు పవన్ కళ్యాణ్ను? తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది, అందులో అనుమానమే లేదు కదా. సార్, ఇక తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే